నీకు చందాలు రాబట్టి అది తెలుసు కదా, చందాలు రాబట్టి ఓనా చందాలు నా పట్టడం అంత ఈజీగా నీక ఓడిన కదా చందాలు. నా బ్యాగ్ పోయింది, కొట్టి బ్యాగ్ పోయింది. నా బ్యాగ్ కనబడగానే 10 నుంచి మంచినీళ్ళు దాక్కుండా నేను దానికోసం ఆలోచిస్తా ఉంటే నువ్వు చందాలు రాబట్టుగా ఎవరు అడిగాను చందాలు నేను అడిగానా? నాకు కాళ్ళు చేతులు నాకు సత్తా ఉంది ఒంట్లో పోల్పల్లి వీలైతే సాయం చేస్తా లేకపోతే చేయటం కప్పునుంటా. అంతేందా నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నా పనిచేసే డ్రైవర్గా పనిచేస్తాను ఇంట్లో నేను ప్రతి రూపాయి చాలా వాల్యుబుల్ అంటాను నా దృష్టిలో. నేను ఎవరిని డబ్బు ఒక రూపాయి కూడా నాకు వద్దున్నా నా ఎందుకనా? నేను మామూలుగా ఎత్తుక చాలా మందిని అడిగాను సోషల్ మీడియా అంటే ఎవరన్నా పోతే ఎవరన్నా చూస్తూ ఉంటారు కదా టిక్టాక్ మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎవరన్నా దొరికితే ఇస్తారన్నా నాకెందుకునా? ఇడమ్మా ఒంట్లో చత్తా ఉంది, ఇడమ్మా ఎన్టీఆర్ ఫ్యాన్ ఇక్కడ కన్నయ్య, నాకెందుకునా? నేనైనా ఒకరికి 10 మందికి సాయం చేసుకోండినా, నాకెందుకునా? కొంచెమన్నా ఆలోచించి పెట్టినా? 10 మంది చూస్తారు, ఎవరైనా చూసి చూసినట్టు కూడా కనపడితే ఎవరైనా మెసేజ్ చేసి బ్యాగ్ ఉన్నా చెప్తారని వాడు. ఇప్పుడు నేను మామూలు బ్యాగ్ కదా గుట్టున్నాయి కదా అనుకున్నా, నాకే తెలుసు వాడు ఇంత షాక్ ఇస్తాడు నాకు. దయచేసి అలా పెట్టగా నా చందాలు రాబట్టను కూడా అంత ఆశ మాసి విషయం కదా. ఎవరన్నా నువ్వు ఒక 10 మందికి అన్నం పెట్టి ఒక రోజు నీ కాళ్ళకి నమస్కారం పెడతా ఉంటా. నీకు చందాలు రాబట్టి అది తెలుసు కదా, చందాలు రాబట్టి. అందరికీ నమస్కారం, సలాం అలైకుం. కన్నయ్య అన్న నువ్వు బాధపడకు, అది ఎలా విధిగా ఎలా పోయిందో అది నీకు దొరకాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నా తరపున నేను కోరుకుంటున్నా. ఎవరికైనా దొరికినట్లయితే అది ఏదైతే బ్యాగ్ ఉందో తప్పనిసరిగా అన్నకు ముట్ట చెప్పాల్సింది ఆ మా టిక్టాక్ ద్వారా కోరుతున్నా. మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే ఒక అతను అన్నకు కామెంట్ చేసిండు, తన బాధ చెప్పుకున్నాడు మా టిక్టాక్ ద్వారా. సోషల్ మీడియాలో ఎవరికైనా దొరికినట్లయితే ఆ బ్యాగు అప్పచెప్పుండని ఒక విషయం మాట్లాడిండు. దానికి ఒక అతను చందాలు వసూలు చేసుకునేందుకు ఈ వీడియో చేసినామని చెప్పి కామెంట్ చేసిండు. నేను పైన షో చేస్తే ఇప్పుడు ముఖ్యంగా కృష్ణ నువ్వు ఆ కామెంట్ చేసినావు, ఎట్లయితే కామెంట్ చేసినావు అదే కామెంట్ రూపకంలో నువ్వు సారీ చెప్పకపోతే సోషల్ మీడియాలో మా గ్రూపులు ఎన్ని అయితే పనిచేస్తున్నాయో అన్ని గ్రూపులల్లో నీ ఫోటో మాత్రం పక్కా నేనైతే వేస్తా. ఎలా విధిగా నువ్వు ఎలా ఆ మాట చెప్పినావో, ఒక చందాలు వసూలు చేయడం అనేది ఒక కుటుంబానికి ఎంతో కొంత సహాయం అందిస్తున్నాం, గల్ఫ్లో కష్టపడుకుంటా చాతనైన కడుకు జేబులో నుంచి పెట్టి మీకు నచ్చిన కడికి మీకు తోచినంత ఎవరైనా ఇస్తే తీసుకొని వారి కుటుంబానికి అప్పచెప్తున్నాం. నిజ నిజాలు నీకు తెలిసినట్టయితే ఇదే టిక్టాక్లో తీసుకొచ్చి పెట్టు. నువ్వెంతమందికి సహాయం చేసినావు, నువ్వు ఇచ్చిన అమౌంట్ ఎవరికి ఇచ్చినా ఎవరికి ముట్టలేదు, అర్థమైందా? ఎవరికి ముట్టలేదు అనేది ఇదే టిక్టాక్లో పెట్టు. నీ గుద్దల దమ్ము ఉంటే, పిచ్చి పిచ్చి నాటకాలు దెంగినట్టయితే, పిచ్చి పిచ్చి కామెంట్లు దెంగితే, మాలో రెచ్చ దెంగిలనుకో ఎట్లుంటుందో వేసి తీస్తే బరాబర్కి వస్తారు, అర్థమైందా? నువ్వెంతమంది ఒలికొస్తావు మేము కూడా చూస్తాం. నీదే ఊరో డీటెయిల్స్ మొత్తం పెట్టు. పిచ్చి పిచ్చి కామెంట్లు దెంగినావనుకో దెంగేటప్పుడు ఆలోచించి మాట్లాడు, ఓకేనా? కత్తాలు గిట్ట పడ్డట్టయితే పిచ్చి కామెంట్లతోటి ఒక మనిషిని బాధ పెడితే ఏమొస్తుంది రా? నువ్వు ఆయన ఏం చెప్పిండు నీకన్నా, నాకు చందాలు ఇవ్వని చెప్పిండా? లేకపోతే ఆయన కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పిండా? ఆయన ఏం చెప్పిండు? నా బ్యాగ్ పోయింది అని ఒక బాధ కొద్దీ ఒక వీడియో చేసి పెట్టిండు, దాన్ని చులుగాన వేసి ఒక కామెంట్ చేసి. నీకే కామెంట్ చేసి అత్త మా కామెంట్ చేయరు కదా, మేము చేసి చూపించమంటావా? ఎందుకులే అని చెప్పి మేము పక్కకు సైలెంట్గా ఊకుంటే మంచి చేస్తున్నాం కదా అని దాన్ని ఏదో కట్టె పెట్టి గెలుగుడుకే నచ్చిన నీకు తోచిన కాడికి కామెంట్ చేసిన కాడికి నాటకాలు దింగుతానరా? పిచ్చి పిచ్చి కామెంట్ డిలీట్ చేసి సప్పుడేక స్వారీ గిట్ట చేసి వెళ్ళేవనుకో బిడ నీది టిక్టాక్లో షో దింగుతా ఫోటో, ఓకేనా? ఈ వీడియోలో ఎవరికన్నా తప్పుగా మాట్లాడితే నాకు క్షమించులు, ఎందుకంటే అన్న ఇంత మంచి పనులు ఎంతమందికి అన్నం పెట్టిండు అనేది మనం టిక్టాక్లో చూస్తుంటాం. ఎన్టీఆర్ ఒక ఫ్యాన్గా తన ఎంతమందికి అన్నదానం వేసిండు, ఎన్ని కుటుంబాలను ఇప్పటి వరకు ఆదుకున్నాడు అనేది మనం ప్రతి ఒక్కరూ మన టిక్టాక్లో ఇస్తున్నాం. అలాంటి వ్యక్తిని
పిచ్చి పిచ్చి కామెంట్లతో రెచ్చదేంగి ఆయన ఎంత బాధపడుతుండ్రా ఏమన్నా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా కొంచెమన్నా సెన్స్ ఉందా సెన్స్ తోటి మాట్లాడాలి ఏదన్నా